नमस्ते वेलकम टू 41 डे चैनल क्लास में मैं लाप्लास ट्रांसफॉर्मेशन्स बेसल्स फंक्शन्स लाप्लास ट्रांसफॉर्मेशन अप्लाई चेस्तां एरर फंक्शन मैद लाप्लास ट्रांसफॉर्मेशन अप्लाई चेस्तां अनेदी डिस्कस चेद्दां ओकसारी चूडंडी असल वाडु एं अडुगुतारंटे क्वेश्चन इला अंटाडु शो दट लाप्लास आफ् जे नॉट आफ् टी इज ईक्वल टू 1/1 प्लस रूट 1 प्लस पी स्क्वेर సరే అసలు జే నాట్ ఆఫ్ టీ అంటే ఏంటి సార్ అంటే దీనికంటే ముందు నీకు ఏం తెలియాలంటే బెసల్స్ ఫంక్షన్ ఎలా ఉంటుందో తెలియాలి. ఇలా నీకు బెసల్స్ ఫంక్షన్ అనేది యాక్చువల్లీ మీ ఎవరికి ఇప్పుడు రాదు, ఎందుకంటే అది వేరే పేపర్ అనమాట, స్పెషల్ ఫంక్షన్స్ అని చెప్పి ఒక పేపర్ ఉంటుంది. సో ఆ పేపర్ తీసుకున్న వాళ్ళకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవసరం ఉండదు, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఫంక్షన్స్ ఆప్షన్ ఉండదు. బట్ అందులోంచి బెసల్స్ పాలినామియల్ అనేది ఒక చాప్టర్, ఆ చాప్టర్లో బెసల్స్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే దాన్ని జేఎన్ ఆఫ్ టీతో డినోట్ చేస్తారు. యాక్చువల్ అక్కడ జేఎన్ ఆఫ్ ఎక్స్తో డినోట్ చేస్తారు, బట్ మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ టీ మీద అప్లై చేస్తాను కాబట్టి నేను ఏం చెప్తున్నాను జేఎన్ ఆఫ్ టీ. సో దీని వాల్యూ ఎలా ఉంటేనమ్మా, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ -1 whole power of r బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆర్ ప్లస్ ఎన్ ప్లస్ 1 t/2 whole power of 2r + n. ఇంత విషయం గుర్తుపెట్టుకోవాలి నువ్వు. సో బెసల్స్ పాలినామియల్ ఐ మీన్ బెసల్స్ ఫంక్షన్ ఎలా ఉంటుందిరా అంటే జీలా జేఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ -1 whole power of r బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆర్ ప్లస్ ఎన్ ప్లస్ 1 t/2 whole power of 2r + n. ఈ విషయం గుర్తుపెట్టుకోలేకే చాలామంది బెసల్స్ ఫంక్షన్ అనేది నాకు అవసరం లేదు, దాని మీద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలన్నా సరే నాకు అవసరం లేదు, నేను నేర్చుకోను అంటారు. బట్ ఇప్పుడు దాకా నువ్వు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకున్న తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయి, ఆల్మోస్ట్ 2 యూనిట్స్ 3 యూనిట్స్ అనుకోవచ్చు. సరే మనం ఎలా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషను ఫంక్షన్ ఇస్తే సాల్వ్ చేయడు, ఈ పవర్ ఆఫ్ ఎయిటీతో మల్టిప్లై అయితే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయడు, టీతో మల్టిప్లై అయితే డెరివేటివ్ అప్లై చేయడు, టీతో డివైడ్ అయితే ఇంటిగ్రేషన్ అప్లై చేయడు, ఇంటిగ్రల్ అంటే 1/p వేయడు, 0 to ∞ ఉంటే ఆఫ్ కోర్స్ పీ ప్లేస్లో 0 పెట్టి మొత్తం ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయడు. ఇవన్నీ సమ్స్ నీకు చాలా క్లియర్గానే ఉన్నాయి. కొంచెం ఇబ్బంది పెట్టిన విషయాలు ఏంటి, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, ప్రూఫ్స్, ఓకే, డిరాక్ డెల్టా ఫంక్షన్, వీటి గురించి చెప్పుకున్నాం కదా. మరి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క మెయిన్ అప్లికేషన్స్ కింద వాడు ఏమడుగుతున్నాడు రా అంటే ఇలా లాప్లాస్ ఆఫ్ జే నాట్ ఆఫ్ టీ వాల్యూ ఎంత అని. అంటే బెసల్స్ పాలినామియల్ బేస్ చేసుకుని ఒక 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతిదీ అడిగేస్తాడు. దానికోసమైనా సరే నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏంటమ్మా, జేఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ -1 whole power of r బై ఆర్ ఫ్యాక్టోరియల్ గామా ఆర్ ప్లస్ ఎన్ ప్లస్ 1 t/2 whole power of 2r + n. అంతే, జస్ట్ గుర్తుపెట్టుకున్నావా. సార్ నాకు కష్టంగా ఉంది సార్ నేను గుర్తుపెట్టుకోలేను సార్ అంటే పోనీ, మనకు కావాల్సింది జేఎన్ ఆఫ్ టీ కాదు, ఎంతమా జే నాట్ ఆఫ్ టీ అంటే ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎంతనా జే నాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, పోనీ ఇదైనా గుర్తుపెట్టుకోరా, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ -1 whole power of r మారేదల్లా ఎన్ఏ ఆర్ ఫ్యాక్టోరియల్ గామా ఎన్ ప్లస్ 0 పెడితే ఆర్ ప్లస్ 1 t/2 whole power of 2r. ఇంకా బాగా చెప్పాలంటే జే నాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ -1 whole power of r బై నాన్న గామా ఆర్ ప్లస్ 1 అంటే తెలుసు కదా, ఆర్ ఇజ్ ఇన్ ఇంటీజర్, ఎందుకంటే అంటే ఆర్ ఇజ్ కూడా 0 నుంచి ఇన్ఫినిటీ దాకా వెళ్తుంది, అదొక ఇంటీజర్. సో ఎన్ ఇంటీజర్ అయితే గామా ఎన్ వాల్యూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్కి, గామా ఎన్ ప్లస్ 1 ఎన్ ఫ్యాక్టోరియల్కి ఈక్వల్ అని నేర్చుకున్నాం. మరి గామా ఆర్ ప్లస్ 1 దేనికి ఈక్వల్ అది, ఆర్ ఫ్యాక్టోరియల్కి ఈక్వల్ అది. సో ఇదొక ఆర్ ఫ్యాక్టోరియల్, ఇదొక ఆర్ ఫ్యాక్టోరియల్, అంటే రెండు కలిపితే ఏమైంది నాన్న, ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ పోనే, లేదా ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అని రాసుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు. ఓకే ఇప్పుడు అలాగే రాద్దామా, సో ఆర్ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అని రాసాను అనుకోండి, ఇంటూ ఎంత ఉందిరా t/2 whole power of 2r. ఐ థింక్ ఇది ఈజీ, జే నాట్ ఆఫ్ టీ ఈజీ కూడా ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీ అనుకుంటున్నాను, నువ్వు గుర్తుపెట్టుకోగలవు కూడా. ఓకే సరే, ఇది అంటే ఇక్కడ ఇదంతా మర్చిపో, బెసల్స్ పాలినామియల్ జే నాట్ ఆఫ్ టీ ఈజీ కోల్డ్ అని చెప్పింది రాయి, ఇక్కడి నుంచి రాకొని రాసావా, సరే అయితే ఇప్పుడు చెప్పండి ఇక్కడ దీని అర్థం ఏంటన్నా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ వరకు వెళ్ళాలని అర్థం. ఫస్ట్నే 0 పెట్టండి, -1 whole power of 0 1, 0 factorial = 1, అంటే ఇదంతా ఏమైంది నాన్న 1 అయింది, t/2 whole power of 0 ఎనీథింగ్ పవర్ 0 ఎంతమా 1, అంటే మొత్తం మీద ఎంత అయింది అది 1 అయింది. తర్వాత ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత పెట్టాలి, 1 పెట్టండి, -1 whole power of 1 అంటే మైనస్, ఓకే. తర్వాత 1/1 factorial అది కూడా 1, తర్వాత t
టీ బై టూ టూ ఇంటూ వన్ అంటే ఎంతైంది టూ అయింది. అంటే ఇక్కడ ఏమొచ్చిందిరా టీ స్క్వేర్ బై టూ స్క్వేర్ టీ స్క్వేర్ బై టూ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఎందుకు ప్లస్ ఆర్ ఇజ్ ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తావు టూ సబ్స్టిట్యూట్ చేస్తావు మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఎంత ప్లస్ వన్ అందుకే ప్లస్ చేస్తా వన్ బై నన్ను ఇక్కడ టూ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ నన్ను టీ పవర్ టూ ఇంటూ టూ ఫోర్ రా అంటే ఎంత వస్తుంది టీ పవర్ ఆఫ్ ఫోర్ బై టూ పవర్ ఆఫ్ ఫోర్ ఎంతరా టీ పవర్ ఆఫ్ ఫోర్ బై టూ పవర్ ఆఫ్ ఫోర్ వేసానా. నెక్స్ట్ నన్ను చెప్పండి ప్లస్ సార్ ప్లస్ కాదు నీకు తెలుసు ఎందుకు మైనస్ వన్ హోల్ క్యూబ్ వస్తుంది మైనస్ వన్ హోల్ క్యూబ్ అంటే ఎంత మైనస్ వస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అంటే మైనస్ వన్ బై నన్ను ఇది త్రీ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ టూ ఇంటూ త్రీ సిక్స్ రా టీ పవర్ సిక్స్ బై టూ పవర్ ఆఫ్ సిక్స్ ఆన్సర్ వన్ ఇలా వెళ్తుంది ఓకేనా. సో దాన్ని నేను ఏం చేశాను స్ప్లిట్ చేశాను అంత నేను ఎక్స్పాండ్ చేశాను ఓకే. ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఫైనల్ స్టెప్ కింద ఫిక్స్ అవ్వ వన్ మైనస్ టీ స్క్వేర్ బై టూ స్క్వేర్ ప్లస్ నన్ను ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయి టీ పవర్ ఆఫ్ ఫోర్ బై నన్ను టూ ఫ్యాక్టోరియల్ టూ ఫ్యాక్టోరియల్ అంటే మీన్స్ టూ స్క్వేర్ అంటే టూ జస్ట్ టూ ఇంటూ వన్ కాబట్టి టూ అవుతుంది హోల్ స్క్వేర్ ఎందుకంటే ఎంతైంది టూ స్క్వేర్ ఇంటూ నన్ను టూ పవర్ ఆఫ్ ఫోర్ కదా టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఎంత నథింగ్ బట్ సిక్స్టీన్ సిక్స్టీన్ నువ్వు ఫోర్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చుగా టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ ఫోర్ స్క్వేర్ అన్న సిక్స్టీన్ అందువల్ల టూ పవర్ ఆఫ్ ఫోర్ నేను ఏమని రాసుకుంటాను ఫోర్ స్క్వేర్ అని రాసుకుంటా. సో ఫోర్ స్క్వేర్ ఇన్ మైనస్ నన్ను ఇక్కడ వన్ బై త్రీ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఉంది త్రీ ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ నన్ను త్రీ ఫ్యాక్టోరియల్ అంటే త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ సిక్స్ సిక్స్ స్క్వేర్ అయింది నన్ను ఇక్కడ టూ పవర్ సిక్స్ ఉంది దాన్ని నేను టూ స్క్వేర్ ఇంటూ టూ పవర్ ఫోర్ అని కూడా రాసుకోవచ్చు టూ పవర్ సిక్స్ని ఏమని రాసుకోవచ్చు టూ స్క్వేర్ ఇంటూ టూ పవర్ ఫోర్ అని కూడా రాసుకో టూ పవర్ ఫోర్ ఇందాక ఏదో రాసావు ఏమని రాసావు ఫోర్ స్క్వేర్ అని రాసావు అంటే నాకు తెలిసి పైన టూ పవర్ సిక్స్ కింద ఎంత వస్తుంది టూ స్క్వేర్ ఒకటి ఫోర్ స్క్వేర్ ఒకటి సిక్స్ స్క్వేర్ ఒకటి ఆన్సర్ వన్. నాని ఇంకా బాగా చెప్పాలంటే జే నాట్ ఆఫ్ టీ వాల్యూ దీనికి ఈక్వల్ అయిందిరా జే నాట్ ఆఫ్ టీ వాల్యూ దీనికి ఈక్వల్ అయిందిరా వన్ మైనస్ టీ స్క్వేర్ బై టూ స్క్వేర్ ప్లస్ టీ పవర్ ఫోర్ బై టూ స్క్వేర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ మైనస్ టీ పవర్ సిక్స్ బై టూ స్క్వేర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ ఇంటూ సిక్స్ స్క్వేర్ ప్లస్ టీ పవర్ ఆఫ్ ఎయిట్ బై టూ స్క్వేర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ ఇంటూ సిక్స్ స్క్వేర్ ఇంటూ ఎయిట్ స్క్వేర్ ఇలా వెళ్ళిపోతుంది ఐడియా వచ్చిందా. సో దీన్ని ఏమని పిలుస్తారంటే బెస్సెల్స్ ఫంక్షన్ అంటారు. బట్ బెస్సెల్స్ ఫంక్షన్ గురించి కాదు కదా ఈరోజు టాపిక్. మనం ఏ చాప్టర్ నేర్చుకున్నాం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి నేర్చుకున్నాం. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అవ్వాలంటే బెస్సెల్స్ ఫంక్షన్ మీద లాప్లేస్ అప్లై చేస్తే ఎలా చేంజ్ అవుతుందో కూడా నీకు తెలియాలి. సో ఇది బెస్సెల్స్ ఫంక్షన్ కాబట్టి దీని మీద ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తావు అనమాట. నౌ దేర్ఫోర్ చెప్పండి ఏమవుద్ది లాప్లేస్ ఆఫ్ జే నాట్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్ సో చెప్పండి ఎంత ఉంది వన్ మైనస్ టీ స్క్వేర్ బై టూ స్క్వేర్ ప్లస్ టీ పవర్ ఆఫ్ ఫోర్ బై టూ స్క్వేర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ ప్లస్ సారీ మైనస్ టీ పవర్ ఆఫ్ సిక్స్ బై టూ స్క్వేర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ ఇంటూ సిక్స్ స్క్వేర్ అండ్ సో ఆన్. ఇప్పుడు నువ్వు నీకు లాప్లేస్ అప్లై చేయడం వచ్చు నీకు లాప్లేస్ సార్ నాకు ఇంత పెద్ద దానికి రాదు సార్ అలాంటివి పెట్టకండి. జనరల్గా నీకు ఒక ఫంక్షన్ ఇస్తే లాప్లేస్ కడ్డం వచ్చు కదా కడే అంతే. సో వన్కి లాప్లేస్ ఎంతనైనా వన్ బై పి వన్కి ఎంత లాప్లేస్ వన్ బై పి మైనస్ మైనస్ టీ స్క్వేర్కి ఎంత టీ పవర్ ఆఫ్ ఎన్ ఇట్ ఇస్ ఇంటీజర్ ఏముంది ఏం తెలుసు టీ పవర్ ఆఫ్ ఎన్కి ఎన్ ఫ్యాక్టోరియల్ బై టీ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ అదే కదా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది నాన్న టూ ఫ్యాక్టోరియల్ బై పీ క్యూబ్ ఇంటూ టూ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఇది ఎంత నాన్న ఫోర్ ఫ్యాక్టోరియల్ బై చెప్పాలి బాగా చెప్తావు అనుకుంటే ఏంటో ఏం మాట్లాడో పీ పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ టూ స్క్వేర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఆఫ్ సెవెన్ చెప్పాలి టూ స్క్వేర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ ఇంటూ సిక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది మనకు వచ్చింది నన్ను జస్ట్ లాప్లేస్ అప్లై చేశాను అన్న వన్కి లాప్లేస్ వన్ బై పి టీ పవర్ ఫోర్కి ఫోర్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఫైవ్ టీ పవర్ ఆఫ్ సిక్స్కి సిక్స్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ సెవెన్ టీ స్క్వేర్కి టూ ఫ్యాక్టోరియల్ బై పీ క్యూ ప్రతి దానికి నేను లాప్లేస్ అప్లై చేశాను మిగతా అదంతా యాస్టీజ్ అలా గుంచేసా. నన్ను ఇక్కడ అబ్జర్వ్ చేయి నువ్వు ఏం చేయగలవురా అంటే అన్నిట్లోనూ వన్ బై పీ కామన్గా ఉంది తీసేయి తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది వన్ వస్తుంది
ఎంత వస్తున్నానా? వన్. నేను ఒక మాట చెప్పు నా కోసం. పైన 2 ఫ్యాక్టోరియల్ ఉంది, అంటే ఎంత? 2. కింద 2 స్క్వేర్ ఉంది, ఓకే. 2 2 స్క్వేర్లో క్యాన్సిల్ అయిందనుకో, పైన ఇంకెంత ఉంటుంది? 1 ఉంటుంది. కింద ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అంటే దాన్ని ఇలా రాసుకోవచ్చా, 1 - 1/2 ఇంటూ, ఇంకేం మిగిలిందిరా, పీ క్యూబ్లో ఒక పీ పోయింది కాబట్టి ఇంకా పీ స్క్వేర్ ఉంటుంది. అంటే దాన్ని ఏమని రాసుకోవచ్చురా, 1/P² 1/P² నెక్స్ట్ ప్లస్ నా 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 4 × 3 × 2 × 1 రైట్. నన్న 4 ఇక 4 స్క్వేర్లో ఒక 4 పోయింది, 2 కింద 2 స్క్వేర్లో 1 పోయింది, ఇంకా పైన ఏముంటుంది? 3 1 మిగిలే. 4 × 3 × 2 × 1 అన్నావు కదా, 4 2 పోతే ఇంకెంత ఉంటుంది? 1 3. అందువల్ల దాన్ని ఏమని రాసుకుంటాను నేను, 1 × 3/ నన్ను ఒక 2 పోయింది, ఇంకెంత? ఒక 2 ఉంటుంది. 4 పోయింది, ఒక 4 ఉంటుంది. ఇంకా P⁴ అంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు, 1/P² 2 1/P² 2 నెక్స్ట్ స్టెప్ నువ్వు భలే చెప్తావురా, ఐ నో దాట్. ఏమని రాసుకోవచ్చు, 1 × 3 × 5/2 × 4 × 6 1/P² 3 అండ్ సో ఆన్. ఇప్పుడు నీకు ఏమని చెప్పాలి దీన్ని, ఒక ఫార్ములా నీకు తెలుస్తుంది. నేను చూడండి, ఎప్పుడైనా చూసినట్టుంటే నాకు చెప్పరే, 1 - ఫార్ములా 1 - 1/2 × x ప్లస్ 1 × 3 2 × 4 x² - 1 × 3 × 5 2 × 4 × 6 x³ అండ్ సో ఆన్. ఇలా ఉంటే దాన్ని బైనామియల్ థియరం ప్రకారం ఇలా రాసుకోవచ్చురా, 1 + x⁻⁻². 1 + x⁻⁻². యాక్చువల్లీ P/Q అనే ఒక ఫార్ములా వస్తుంది, దాని నుంచి వచ్చిన షార్ట్ కట్ ఫార్ములా. సరిగ్గా అబ్జర్వ్ చేయి, ఇక్కడ x ఎంత ఉందో ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ ఏం కనిపిస్తుంది నీకు, 1/P² కనిపిస్తుంది. ఇదే ఫార్ములాలో ఇక్కడ ఏం కనిపిస్తుంది అన్న, 1/P² అంటే ఇప్పుడు చెప్పండి ఇది ఏమవుద్ది, = 1/P 1 + 1/P² - 1/2. నన్ను కొంచెం సింపుల్ చేయి, ఎక్కువ వద్దే ఇబ్బంది పడిపోతావు నువ్వు. P² ఎల్సిఎం అయింది అనుకోండి, P² + 1/P² - 1/2. నాన్న ఎప్పుడైనా సరే పవర్లో మైనస్ ఉందనుకోండి, అది రివర్స్, ఐ మీన్ డినామినేటర్కి వచ్చేటికి పాజిటివ్ అయిపోతుంది. మరి ఇక్కడ ఉన్నదే ఫ్రాక్షన్ కాబట్టి డినామినేటర్ రావడం అంటే అర్థం ఏంటి, రివర్స్ చేయాలన్నమాట. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, 1/P² / P² + 1/2. ఈ స్టెప్కి తేడా చూడండి, ఇక్కడ -1/2 ఉంది, ఇక్కడ జస్ట్ +1/2 వేశాను, అది చేంజ్. నన్ను ఇప్పుడు అప్లై చేశారా, ఏం ఇబ్బంది పడకుండా. 1/P 1/2 అంటే ఏంటి, రూట్ కదా నాన్న. అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఈ 2 అంటే దీనికి అప్లై చేశాను అనుకోండి, పైన పీ వస్తుంది, కింద అప్లై చేస్తే ఏమవుతుంది, రూట్ వస్తుంది. ఎంత, P² + 1 ఏసారి P² √2 పోయిందనమాట. నన్ను ఇప్పుడు చెప్పండి, ఈ పీ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఎంత ఉందిరా, 1 √P² + 1. ఇదంతా దేంది, Laplace of J0 of t వాల్యూ ఎంత వచ్చింది. దీన్ని సరదాగా F(p) కింద మర్చి గుర్తుపెట్టుకో సరదాగా. సో ఒక లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి కట్టాను నేను, ఒక బెస్సెల్స్ పాలినామియల్ కట్టాను. బెస్సెల్స్ పాలినామియల్ కట్టాలంటే నీకు బెస్సెల్స్ ఫంక్షన్ ఎలా ఉంటుందో తెలియాలి. బెస్సెల్స్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, J0 ఈజ్ ఈక్వల్ టు ఇది గుర్తుపెట్టుకో. సో ఇది కష్టంగా అనిపించింది, N = 0 పెట్టి అట్లీస్ట్ J0 of t వెళ్ళి ఇది గుర్తుపెట్టుకో. దీని నుంచి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది వస్తుంది, పోనీ ఇదేనా గుర్తుపెట్టుకో. నీకు ఇది గుర్తుపెట్టుకోవడం వచ్చినా నాకు హ్యాపీ. వీ హ్యావ్ బెస్సెల్స్ పాలినామియల్ J0 of t = 1 - ఏమని రాస్తావు, T² / ఏమని రాస్తావు, 2² + T⁴ / 2² × 4² - T⁴ / 6² × 4² × 6² ఇది గుర్తుపెట్టుకున్నా ఇదంతతో నాకు పని లేదు. వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత నీకు తెలిసిన బేసిక్ ఫార్ములా అప్లై చేస్తే ఇలా వస్తుంది, ఇది ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుంది, అది ఆల్రెడీ నీకు తెలుసు, 1 + x⁻⁻² - 1/2 అని. బట్ ఎక్స్ప్లెయిన్ ఎంత ఉంది, ఇక్కడ 1/P² ఉంది, దాన్ని తీసుకెళ్ళి రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా నీకు కావాల్సిన 1 √P² + 1 వచ్చేస్తుంది. ఎప్పుడు, Laplace of J0 of t వాల్యూ. దీన్ని వేస్ట్ చేసుకుని బోల్డ్ లెక్కలు ఉంటాయి. ఇక్కడ చూడండి, షో దట్ Laplace of J0 of at = 1 √P² + a² అని చూపించబడినాడు. యాక్చువల్లీ ఇదే ఇచ్చాడు క్వశ్చన్, మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా నువ్వు ఏం చేయాలంటే, వీ హ్యావ్ J0 of t = 2 అని చెప్పి అది రాసుకుని దాని మీద లాప్లాస్ అప్లై చేస్తే వచ్చింది, అదంతా సమ్ చేసేసి అప్పుడు
ఇలా రాస్తాం వీ హ్యావ్ అంటే అది వచ్చిన తర్వాత ఈ రా ఇది రాయాలన్నమాట. ఏమని నీకేం తెలిసినన్నా లాప్లెస్ ఆఫ్ జే నాట్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు ఎంత తెలుసు 1/√p² + 1. దీన్ని ఎఫ్ ఆఫ్ బి అని తీసుకో. దాన్ని ఏమని తీసుకుంటావు ఎఫ్ ఆఫ్ బి బై చేంజింగ్ స్కేల్ ప్రాపర్టీ అని చెప్పి ఒక ప్రాపర్టీ చెప్పాను గుర్తుందా ఫస్ట్ వీడియోలో చెప్పా చేంజింగ్ స్కేల్ ప్రాపర్టీ అది ఏం చెప్తుందిరా అంటే ఎప్పుడైనా సరే లాప్లస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ వాల్యూ కావాలి. నాకు ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ తెలుసు ఎఫ్ ఆఫ్ పి వస్తుంది బట్ టీ ప్లస్లో ఏటీ సంథింగ్తో టీ మల్టిప్లై అయింది అనుకోండి దాని వాల్యూ ఎంత అయిపోతుంది అంటే 1/a ఎఫ్ ఆఫ్ పీ బై ఏ అనమాట. అంటే పీ నమో పీ బై ఏతోని 1/a మల్టిప్లై చేసి అంటే రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి నీకు జే నాట్ ఆఫ్ టీ తెలుసు బట్ ఆడు ఏమడుతున్నాడు జే నాట్ ఆఫ్ ఏటీ అడుగుతున్నాడు జే నాట్ ఆఫ్ ఏటీ అందువల్ల దేర్ ఫోర్ లాప్లస్ ఆఫ్ జే నాట్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్లో ఏటీ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఎంత వద్దునా 1/a ఎఫ్ ఆఫ్ పీ బై ఏ. సో 1/a ఇదెంత 1/ ఎఫ్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు 1/√p² + 1 పీ ప్లస్ దేనికి రీప్లేస్ చేయాలి పీ బై ఏతో రీప్లేస్ చేయాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ పీ బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఎల్సీఎం కట్టాను అనుకోండి ఎంత వద్దమ్మా 1/a స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. నన్ను ఏ స్క్వేర్ కింద ఉంది కదా పైకి వెళ్ళింది అనుకోండి రూట్ నుంచి బయటకు వస్తే ఏ అవుతుంది పైకి వెళ్తే ఏ అవుతుంది ఇది ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి ఎంత వచ్చిందిరా 1/√p² + a² అదే బ్రూచ్ ఏమన్నా చూసారా అంటే ఇది చూపించమన్న జే నాట్ ఆఫ్ ఏటీ అడిగాడు అనుకోండి నాకు జే నాట్ ఆఫ్ టీ తెలుసు కాబట్టి దానికి లాప్లస్ తెలుసు అది వచ్చింది కాబట్టి దాన్ని ఎఫ్ఆఫ్ అనుకుంటే చేంజ్ స్క్వేర్ ప్రకారం 1/a ఇంటూ ఎఫ్ఆఫ్ పీ బై ఏ వేస్తే సరిపోతుంది కాబట్టి రీప్లేస్ చేస్తే ఎంత వస్తుంది అని మొత్తం చేయాలి. ఇది ఒక స్టెప్ వేస్తాను సింపుల్గా అయిపోతుంది అనుకోకూడదు ఓకే ఎందుకంటే నీకు ఇది ఎలా తెలుస్తుందని అడుగుతాడు ఇది గుర్తుపెట్టుకోలేవు కదా నువ్వు ఎందుకంటే ఈరోజు నేను క్లాస్ చెప్తున్నాను కాబట్టి ఓకే ఇక 10 నిమిషాలు ముందే నేర్చుకున్నావు కాబట్టి నీకు గుర్తుండిపోవచ్చు బట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు బోల్డ్ చాప్టర్స్ అన్నీ నేర్చుకుని వెళ్ళిన తర్వాత సడన్గా లాప్లస్ ఆఫ్ జే నాట్ ఆఫ్ టీ ఎంత అని అడిగితే 1/√p² + 1 సార్ అన్నాక నేను ఉండు నువ్వు ఉండవు అందువల్ల ఏం చేయాలి అక్కడికి వెళ్ళాక కూడా నువ్వు సమ్ చేయాలి ఓకే. అండ్ నెక్స్ట్ షో దట్ లాప్లస్ ఆఫ్ టీ ఇంటూ జే నాట్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు p/p² + a² ⁄3/2 ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయి నీకు జే నాట్ ఆఫ్ ఏటీ ఇందాకే కట్ట వచ్చింది ఆ ఫంక్షన్కి ఏం చేస్తుంది టీతో మల్టిప్లై అవుతుంది తెలుసు కదా ఒక లాప్లస్ ట్రాన్స్ఫర్మేషన్లో నీకు ఒక వాల్యూ తెలిసినప్పుడు అది టీతో మల్టిప్లై అవుతుంది అనుకోండి నువ్వేం చేయాలి ఒక మైనస్ చేసుకుని ఒక డెరివేటివ్ చేసుకోవాలి ఆల్రెడీ సమ్ చాలా చేసాం ఇక్కడ మళ్ళీ వీ హ్యావ్ ఏమి రాస్తావు లాప్లస్ ఆఫ్ జే నాట్ ఆఫ్ ఏటీ ఇజ్ ఈక్వల్ టు ఎంతనా 1/√p² + a² p² + a² సో దీన్ని ఏమనుకుంటాను నేను ఎఫ్ ఆఫ్ పి అనుకుంటాను అనుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి లాప్లస్ ఆఫ్ టీ ఇంటూ జే నాట్ ఆఫ్ ఏటీ వాల్యూ కావాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలమ్మా -d/dp ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ పి అని దీన్నే కదా అనుకున్నాం దానికి తెలుసు కాబట్టి సో ఇప్పుడు ఏమవుదామా -d/dp 1/√p² + a² అఫ్ కోర్స్ నీకు తెలుసు అది 1/√p² + a² పైకి వెళ్తే ఏమవుద్ది p² + a² ⁄-1/2 అవుతుంది సో దానికి డెరివేటివ్ చేస్తాను అనుకోండి మైనస్ సో డెరివేటివ్ చేస్తున్నారా p² + a² ⁄-1/2 అంటే ఎంత అవుతుందన్నా -1/2 × p² + a² - 1/2 - 1 ఎగైన్ లోపల పీతో డెరివేటివ్ చేస్తున్నావు పీ స్క్వేర్ కనిపిస్తుంది కదా ఇంటర్నల్ డెరివేటివ్ చేసింది అనుకోండి పీ స్క్వేర్ డెరివేటివ్ ఎంత అవుతుందన్నా 2p అవుతుంది నా నీకు ఈ టూ క్యాన్సిల్ రా ఇంక ఈ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయిందిరా ఇది పీ రా అది ఎంతమ్మా p² + a² ⁄-3/2 కిందకు వచ్చేసింది అనుకోండి ఏమవుద్దిరా p/p² + a² ⁄3/2 చూపించమంది అదేగా అంటే ఇది చూపించాలన్నా సరే నీకు జే నాట్ ఆఫ్ ఏటీ వాల్యూ తెలియాలి జే నాట్ ఆఫ్ ఏటీ వాల్యూ తెలియాలన్నా సరే జే నాట్ ఆఫ్ టీ వాల్యూ తెలియాలి జే నాట్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే నీకు బెసెస్ పాలినోమియల్ మీద ఐడియా ఉండాలి ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ లెట్స్ షో దట్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ జే నాట్ ఆఫ్ టీ డిటీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్
ఆల్రెడీ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి నీకు ఇంటిగ్రల్స్ ఒక ఇంటిగ్రల్ వాల్యూని ఇవాల్యుయేట్ చేయడం చెప్పా. ఎప్పుడైనా ఇంటిగ్రల్ అండ్ ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ యాజ్ ఆఫ్ ది ఫార్మ్ 0 to ∞ f(t) dt ఆ రూపంలో ఉందనుకోండి, లోపల నా ఫంక్షన్ ఆఫ్ టీకి లాప్లాస్ కట్టేయమ్మా, 0 to ∞ ఉంది కాబట్టి లాస్ట్లో వచ్చిన ఆన్సర్లో p ప్లేస్లో ఏం పెట్టమని చెప్పాను, 0 పెట్టండి అని చెప్పా. ఆల్రెడీ అంటే వీ హ్యావ్ మనకు తెలుసు ఏంటి, ఇంటిగ్రల్ 0 to ∞ j0 of t dt ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే లాప్లస్ ఆఫ్ j0 of t కి కట్టిన తర్వాత ఒక ఫంక్షన్ వస్తుంది, ఆ ఫంక్షన్లో p ప్లేస్లో ఎంత పెట్టాలి నాన్న, 0 పెట్టాలి. సో ఆల్రెడీ కట్టాను నేను, అది ఎంత వచ్చింది 1/√p² + 1 వచ్చింది. అంటే ఇక్కడ p ప్లేస్లో ఎంత పెట్టాలి, ఇజ్ ఈక్వల్ టు 0 పెట్టాను అనుకోండి, 1/√0 + 1 అంటే 1/1 ఇజ్ ఈక్వల్ టు 1. అదిగా చూపించమన్నాడు సార్, ఇంత ఈజీయా సార్? మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎప్పుడు ఈజీ ఉండదు, నీకు ఆల్రెడీ ఎక్కువసార్లు విన్నా కూడా నీకు ఈజీ అనిపిస్తుంది అంతే. ఇది చెయ్యాలన్నా సరే ఏం చేయాలి, j0 of t రాయాలి, దాని మీద లాప్లాస్ కట్టాలి, కట్టిన తర్వాత అప్పుడు ఇదంతా రాయాలి. ఇది డైరెక్ట్గా రహస్యం నీకు ఏంటి అని మాకు వేసే. ఓకే, ఇక్కడ సేమ్ చూడండి, షో దట్ e⁻⁸ j0 of 8 ఈజీ గోల్డ్ 1/√ ఇది అన్నాడు. సో ఇక్కడ చూడండి, లాప్లాస్ ఆఫ్ e⁻⁸ అంటే ఫస్ట్ షిఫ్టింగ్ తీరం ఎప్పుడు అప్లై చేయాలి, లాస్ట్లో అప్లై చేయాలి. అందుకంటే ముందు నువ్వు j0 of 8 కట్టాలి. j0 of 8 ఎలా వస్తుంది, j0 of t కట్టి చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అప్లై చేయడం వల్ల. సో నాకు తెలిసి ఇది నీకు తెలుసు, లాప్లాస్ ఆఫ్ j0 of 8 ఇజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 1/√p² + a² బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏం చెప్తుంది, లాప్లాస్ ఆఫ్ e⁻⁸ j0 of 8 వాల్యూ కావాలనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది నాన్న, ఇదంతా f(p) అనుకున్నాను అనుకోండి, f(p+a) అయిపోతుంది. అంటే p అక్కడ కనిపిస్తే అక్కడ ఏం పెట్టాలి, p+a. సో ఆన్సర్ చెప్పండి నాన్న, ఇజ్ ఈక్వల్ టు 1/√p+a² + a² సింపుల్ వచ్చేనా, √p² నన్ను a² + 2ap కదా, 2ap అదొక a² ఇదొక a² కలిపితే 2a² ఇది వాడు అడిగింది. అంటే చూడండి, ఒక బెసెల్స్ ఫంక్షన్ బేస్ చేసుకుని డైరెక్ట్గా బెసెల్స్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అడగచ్చు, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అడగచ్చు, టీతో మల్టిప్లై అని అడగచ్చు, లేదా e⁻⁸ అంటే ఇన్ని రకాలు, లేదా ఇవాల్యూషన్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈ వాల్యూ కూడా అడగచ్చు. సో ఏదైనా సరే ఇది దేని చుట్టూ తిరుగుతుంది, బెసెల్స్ పాలినామియల్ చుట్టూనే తిరుగుతుంది. అండ్ నెక్స్ట్ నేను దీన్ని ఓకే ఇదేదో షో దట్ లాప్లాస్ ఆఫ్ e⁻⁷ ఈజ్ ఈక్వల్ టు 1/p√p+1 అండ్ హెన్స్ డిడ్యూస్ దట్ లాప్లాస్ ఆఫ్ e⁻⁷ ఈజ్ ఈక్వల్ టు 3p+8/p² × p+4³³. నన్ను e⁻⁷ అంటే ఇది ఏదో mRF అనుకోద్ది, e⁻⁷ అంటే ఎర్రర్ ఫంక్షన్. నేను ఏం పిలుస్తాను నాన్న, ఎర్రర్ ఫంక్షన్ అంటే మనం డిస్కస్ చేయబోయేది ఇప్పుడు ఏంటంటే ఎర్రర్ ఫంక్షన్. సో ఎర్రర్ ఫంక్షన్ని దేంతో డినోట్ చేస్తారు సార్ అంటే e⁻⁷ డినోట్ చేస్తారండి, ఎప్పుడు కూడా రూట్లో ఉండాలి ఆ వాల్యూ. సో దీని వాల్యూ ఎంత అంటే 2/√π ఇంటిగ్రల్ 0 to t e⁻⁶ dx ఇది దాని వాల్యూ. అంటే ఎర్రర్ ఫంక్షన్ డిఫైన్ చేయడం ఎలా రా అంటే e⁻⁷ వాల్యూ ఎలా డిఫైన్ అయిందంటే 2/√π ∫ 0 to √t e⁻⁶ dx. సో సార్ x² ఉంటే నేను లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయలేను కదా, ఎందుకంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలంటే అది ఫంక్షన్ మస్ట్ బీ ఇన్ టీ. సో టీలో ఉండాలి. సో దీన్ని మనం కొంచెం సింపుల్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ తర్వాత చేద్దాం, 2/√π ∫ 0 to √t అని e⁻⁶ ఏమని రాసుకొచ్చారా, 1 - x² / 1 + x⁴ / 2. ఎందుకు నీకు తెలుసు కదా నానా, ఎప్పుడు కూడా e⁻⁶ వాల్యూ ఎంత, 1 - x / 1 అండ్ ప్లస్ x² / 2 - x³ /
త్రీ ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఇలా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు ఎంత ఉంది, టూ బై రూట్ పై, అంటే ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ని, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, అందుకే వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వన్ ఫ్యాక్టోరియల్. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఫోర్ బై టూ ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ సిక్స్ బై సిక్స్ సారీ త్రీ ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్స్ వన్ ఇంటూ డిఎక్స్. నేను ఇప్పుడు ఇప్పుడు లోపల ఉన్నది ఒక్కొక్క ఫంక్షన్కి నువ్వు ఇంటిగ్రేషన్ చేసేయగలవు కాబట్టి చేసాను. చేసేస్తే ఎంత వస్తుంది, టూ బై రూట్ పై ఇంటిగ్రల్, సారీ ఇంటిగ్రల్ వేద్దాం అనుకున్నాం కదా. సో వన్కి ఇంటిగ్రేషన్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై త్రీ ఓకే ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ బై ఫైవ్ ఇంటూ టూ ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ సెవెన్ బై సెవెన్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఓవర్ ది లిమిట్స్ జీరో టు రూట్ టీ. అఫ్ కోర్స్ జీరో పెడితే జీరో అయిపోతుంది, జీరో 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 అంటే లో అప్పర్ లిమిట్ అయితే ప్రాబ్లం ఉంది కానీ లోయర్ లిమిట్ ఎటువంటి ప్రాబ్లం లేదు, జీరో చేసుకోవచ్చు. మరి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి అనుకోండి ఏమవుద్ది నానా. సో చెప్పండి ఎంత అవుద్ది, టూ బై రూట్ పై ఎంతమ్మా, ఎక్స్ ప్లేస్లో రూట్ టీ పెట్టాలి అంటే రూట్ టీ మైనస్ రూట్ టీ హోల్ క్యూబ్ బై త్రీ ఇంటూ వన్ ఫ్యాక్టోరియల్ అంటే త్రీ రాసుకోవచ్చు ప్లస్ నేను ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ ప్లేస్లో కూడా రూట్ టీ పెట్టాను అనుకోండి, రూట్ టీ హోల్ పవర్ ఆఫ్ ఫైవ్ బై ఫైవ్ ఇంటూ టూ ఫ్యాక్టోరియల్ మైనస్ రూట్ టీ హోల్ పవర్ సెవెన్ బై సెవెన్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. సో ఇదంతా ఏంట్రా అంటే నువ్వు అబ్జర్వ్ చేసావు అనుకో, ఇదంతా ఏమవుద్ది నానా, ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ వాల్యూ. ఇదంతా కూడా ఏంటి, ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ వాల్యూ. నేను ఇప్పుడు దీని మీద ఏం చేస్తానంటే లాప్లాస్ అప్లై చేస్తాను. దీని మీద ఏమి అప్లై చేస్తాను, లాప్లాస్. అంటే ముందు లాప్లాస్ అప్లై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లాప్లాస్ ఆఫ్ ఈఆర్ఎఫ్ ఆఫ్ రూట్ టీ ఇజ్ ఈక్వల్ టు, నన్ను ఇది ఎంత ఉంది నానా, టూ బై రూట్ పై అది కాన్స్టెంట్గా బయట రాస్తా లాప్లాస్ ఆఫ్ నానా రూట్ టీని ఏమని రాసుకోవచ్చురా, టీ పవర్ ఆఫ్ వన్ బై టూ మైనస్ టీ పవర్ ఆఫ్ త్రీ బై టూ బై త్రీ ప్లస్ టీ పవర్ ఆఫ్ ఫైవ్ బై టూ బై ఫైవ్ ఇంటూ టూ ఫ్యాక్టోరియల్ మైనస్ టీ పవర్ ఆఫ్ సెవెన్ బై టూ బై సెవెన్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. అఫ్ కోర్స్ మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంట్రడక్షన్లోనే ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఆల్రెడీ చేసేసాం. పవర్లో నీకు ఇంటీజర్ ఉందంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ అన్న, అదే ఫ్రాక్షన్ ఉంటే గామా ఎన్ ప్లస్ వన్ బై పీ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్, ఆ విషయం తెలుసు కదా. సో దాన్ని ప్రశాంతంగా అప్లై చేయి. ఇక చూసుకో, గుర్తుపెట్టుకో, మళ్ళీ వెనక రాను, టూ బై రూట్ పై ఉండాలి, వన్ బై టూ, త్రీ బై టూ, త్రీ ఫైవ్ టూ ఓకే. ఇప్పుడు చెప్పండి రా, దేర్ఫోర్ లాప్లాస్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ వాల్యూ ఎంతమ్మా, టూ బై రూట్ పై. మర్చిపోయినా, వస్తుంది ఫస్ట్ ఏముంది నాన్న, టీ పవర్ ఆఫ్ వన్ బై టూ ఉంది. సో టీ పవర్ ఆఫ్ వన్ బై టూకి ఏమవుద్దిరా, గామా వన్ బై టూ ప్లస్ వన్ అంటే త్రీ బై టూ బై పీ పవర్ ఆఫ్ త్రీ బై టూ బై పీ పవర్ ఆఫ్ త్రీ బై టూ మైనస్ పక్కన ఎంత ఉంది, టీ పవర్ ఆఫ్ త్రీ బై టూ ఉంది అంటే దానికి ఏమని రాసుకోవచ్చురా, గామా ఫైవ్ బై టూ అంటే త్రీ బై టూ ప్లస్ వన్ కదా బై త్రీ ఇంటూ పీ పవర్ ఆఫ్ ఫైవ్ బై టూ ప్లస్ నెక్స్ట్ ఎంత వస్తుందిరా, ఆల్రెడీ ఫైవ్ బై టూ ఉంది కాబట్టి సెవెన్ బై టూ బై, నేను ఇక్కడ కరెక్ట్గా చూడండి ఏం కనిపించింది నీకు, ఫైవ్ ఇంటూ టూ ఫ్యాక్టోరియల్ ఉంది. సో అది ముందు వేసే ఫైవ్ ఇంటూ టూ ఫ్యాక్టోరియల్ పీ పవర్ ఆఫ్ సెవెన్ బై టూ మైనస్ గామా నైన్ బై టూ బై సెవెన్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ పీ పవర్ ఆఫ్ నైన్ బై టూ ప్లస్ అండ్ సో ఆన్. చాలా జాగ్రత్తగా ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ఒక్కడికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఐడియా ఉంది, ఐడియా లేకపోతే నువ్వు ఈ వీడియోతో ఒక రావు ఫస్ట్ వన్, ఎందుకంటే నీకు టఫ్గా ఉందనుకోండి ఫస్ట్ వీడియో చూసి ఆపేస్తావు. నువ్వు ఫస్ట్ వీడియో చూస్తావు, సెకండ్ వీడియో చూస్తావు, థర్డ్ వీడియో చూస్తూ ఈ వీడియో కూడా వచ్చేస్తావంటే అఫ్ కోర్స్ నీకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఒక ఐడియా ఉంది, ఫార్ములాస్ ఇలా అప్లై చేయాలి, సమ్ ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ ఇలా సాల్వ్ చేయాలి అని ఒక ఐడియా ఉంది.
ఇక్కడేదో కొంచెం పెద్ద భూతంలా కనిపిస్తుంది కాబట్టి నీకు కొంచెం డిఫికల్టీ లెవెల్ అనిపిస్తుంది తప్ప నువ్వు సాల్వ్ చేయాలంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నేను లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసుకుందాం. ఇంత వచ్చింది నాన్న. ఇప్పుడు ఓ ఏంటంటే కుదురుగా కూర్చొని ప్రశాంతంగా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఏం చేస్తావంటే దీన్ని సింప్లిఫై చేసి గామా 3/2 ఏమవుతుందని చెప్పాను. గామా 3/2 ఒకటి తగ్గించాలంటే 1/2 ఇంటూ 1/2 రాగానే రూట్ పై వేసామని చెప్పాను. అంటే ఇది ఎంత అవుతుంది నాన్న? 1/2 ఇంటూ రూట్ పై బై పీపర్ ఆఫ్ 3/2 అది అలాగే ఉంది మైనస్ నాన్న 5/2 ఏమని రాసుకొచ్చరా? 3/2 ఇంటూ 1/2 1/2 రాగానే రూట్ పై వేసేయాలి బై 3 ఇంటూ పీపర్ ఆఫ్ 5/2 ప్లస్ గామా 7/2 ఏమని రాసుకొచ్చరా? ఒకటి తగ్గించాలి అంటే 5/2 3/2 1/2 ఇంటూ రూట్ పై బై 5 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ పీపర్ ఆఫ్ 7/2 మైనస్ దాన్ని సింప్లిఫై చేసినా చెప్పాను ఒకటే, నువ్వు చేస్తానంటే చేసే. ఏమని రాసుకొచ్చరా? 7/2 5/2 3/2 1/2 ఇంటూ రూట్ పై బై 7 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ పీపర్ ఆఫ్ 9/2 ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు సింప్లిఫై చేయడం ట్రై చేద్దాం. నన్న 2/√π అబ్జర్వ్ చేయి 1/2 అన్నిట్లో ఉంది. √π అన్నిట్లో ఉంది. సో కామన్ తీస్తాను అనుకోండి ఎంత అవుతుంది నాన్న? 1/2 రూట్ పై దాంతోపాటు పీపర్ ఆఫ్ 3/2ను కూడా బయట లాగేద్దాం. పీపర్ ఆఫ్ 3/2 సో మొత్తం కామన్ తీసి రాగేసాను అనుకోండి ఈ మొత్తం పొజిషన్లో ఎంత వస్తుంది? 1 వస్తుంది. మైనస్ రూట్ పై లాగేసాను 1/2 లాగేసాను పీపర్ 3/2 కామన్ తీసేస్తే ఇంకా ఎంత ఉంటుంది? ఓన్లీ పి ఉంటుంది. ఎంత ఉంటుంది నాన్న? పి. నన్ను ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇగో ఈ త్రీ క్యాన్సిల్ రా. ఈ 1/2 పోయిందిరా, ఇంక మిగిలింది అంతా ఒక్క 1/2. అంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు? 1/2 ఇంటూ 1/p. తర్వాత ప్లస్ చేద్దామే, ఇబ్బంది పడదు. నన్ను ఇప్పుడు ఈ ఫైవ్ క్యాన్సిల్ రా. ఈ ఫైవ్ క్యాన్సిల్ ఆల్రెడీ ఒక 2 బయటకు వస్తుందిరా. ఇంకెంత ఉంది నాన్న? 2 2 ఫ్యాక్టోరియల్ 2 అని రాసుకోవచ్చు. ఈ 2 ఇంటూ 2 ఏం రాసుకోవచ్చు? 4 రాసుకోవచ్చు. అంటే నాకు తెలిసి 1 ఇంటూ 3/2 ఇంటూ 4 నన్న పీపర్ 7/2లో 3/2 పోతే 4/2 ఉంటుంది. 4/2 అంటే 2 అంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు? 1/p² సిమిలర్లీ నాకు తెలిసి ఏమొస్తా చెప్పేస్తావా? 1 ఇంటూ 3 ఇంటూ 5/2 ఇంటూ 4 ఇంటూ 6 1/p³ అండ్ సో ఆన్. ఇదండి. సో ఇప్పుడు చెప్పండి ఈ రూట్ పై ఈ టూ క్యాన్సిల్ అయిపోతే 1/p³³ నేను ఇదంతా తెలుసు కదా, గుర్తుందా? ఓ ఇందాక నేర్చుకున్నాం ఇలా ఉందంటే ఫార్ములా ఏమవుద్దిరా? 1 ప్లస్ 1/p⁻². దాన్ని సింప్లిఫై చేశాను అనుకోండి 1/p³³ ఎల్సిఎం కడితే ఎంత అవుతుంది నాన్న? p+1/p⁻². -1/2 వల్ల 1/2 అవ్వాలంటే రివర్స్ చేయాలని చెప్పాను కదా. సో చేస్తే 1/p³³ p/p+1⁻². నన్ను కొంచెం అందంగా రాయి. 1/p³³ ఎంత అవుతుందిరా? p⁻²√p+1. నాన్న ఇక్కడ 1/2 ఇక్కడ 1/2 పోతే ఇక్కడ జస్ట్ ఇంకా 2/2 ఉంటుంది. 2/2 అంటే 1 రా. అంటే ఎంత వచ్చింది? 1/p√p+1. ఐ థింక్ నువ్వు ప్రూవ్ చేసింది ఇదే. లాప్లాస్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ వాల్యూ ఎంత చూపించాలి? 1/p√p+1 మనం చూపిస్తామా? దీన్ని కాకుండా ఆల్సో డిడ్యూస్ దట్ లాప్లాస్ ఆఫ్ టీ ఇంటూ ఈఆర్ఎఫ్ అంటే ఎర్ర ఫంక్షన్ ఆఫ్ 2 ఇంటూ √t వాల్యూ ఎంతో చూపించమన్నాడు. సో దాన్ని చేసే ముందు నేనేమంటానంటే నన్న టీ ఇంటూ సంథింగ్ ఉందంటే లోపల మొత్తానికి కట్టి డెరివేటివ్ చేయాలి. మరి లోపల కడతామంటే ఎర్ర ఫంక్షన్ ఆఫ్ 2√t కావాలి. ఓకే, సో నీకేం తెలుసో దాన్ని బేస్ చేసుకుని వెళ్దామే. నేను ఇక్కడ వీ హ్యావ్ ఏం తెలుసు నాన్న? లాప్లాస్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ √t ఈజ్ ఈక్వల్ టు ఎంతని తెలుసు నాన్న? 1/p√p+1 ఇది నేర్చుకున్నాం. ఇప్పుడు నేను లోపల అనేది కడతాను లాప్లాస్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ 2 ఇంటూ √t అడుగుతున్నాడు. నాకు రాదు అది, కానీ నేను దీన్ని ఎలా రాసుకుంటాను? లాప్లాస్ ఆఫ్ ఈఆర్ఎఫ్ ఆఫ్
నన్ను టూ రూట్ లోపలికి వెళ్ళింది అనుకోండి అది ఎంత అవుతుంది నన్ను ఫోర్ అవుతుంది ఎందుకు రూట్ ఫోర్ వాల్యూ టూ కాబట్టి ఓకే సో దీన్ని ఏమని రాసుకుంటానంటే రూట్ ఫోర్ టీ నీకు ఆల్రెడీ ఈ వాల్యూ తెలుసు లాప్లాస్ ఆఫ్ ఈఆర్ఎఫ్ ఆఫ్ రూట్ టీ వాల్యూ కానీ నాకు కావాల్సింది లాప్లాస్ ఆఫ్ ఈఆర్ఎఫ్ ఆఫ్ రూట్ ఫోర్ టీ అంటే టీ తెలుసు ఏటీ అడుగుతున్నాను చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ గుర్తుకొచ్చిందా ఎఫ్ ఆఫ్ టీకి నీకు తెలిస్తే ఎఫ్ ఆఫ్ ఏటీకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎలా సార్ నీకు ఎఫ్ ఆఫ్ టీకి ఎంతైనా తెలిసిందనుకో అదిగో తెలుసు ఎఫ్ ఆఫ్ టీకి ఎఫ్ ఆఫ్ ఏటీ అవును ఎఫ్ ఆఫ్ ఫోర్టీ కావాలి అన్నప్పుడు ఏం చేయాలంటే వన్ బై ఏతో మల్టిప్లై చేసి పైన ఏదైతే వచ్చిందో దాన్ని పీ ప్లేస్లో పీ బై ఏ పెట్టాలి చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా అందువల్ల దీన్ని ఏమంటారు ఎఫ్ ఆఫ్ పీ అనుకుంటే ఇప్పుడు ఇదేమవుతుంది నాన్న వన్ బై ఫోర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ బై ఫోర్ సో చెప్పండి వన్ బై ఫోర్ ఇంటూ పీ ఎక్కడ కనిపిస్తే అక్కడ పీడాలరా అంటే వన్ బై ఆన్సర్ ఎంత పీ బై ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ బై ఫోర్ ప్లస్ వన్ నన్ను ఈ ఫోర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి వన్ బై పీ ఇంటూ రూట్ పీ ప్లస్ ఫోర్ బై ఫోర్ నాన్న రూట్లోంచి ఫోర్ బయటకు వస్తుంది అనుకో టూ అవుతుంది టూ డినామినేటర్ ఉంది పైకి వెళ్ళిపోయింది అనుకోండి ఐ థింక్ ఎంత వస్తుందండి టూ బై పీ ఇంటూ రూట్ పీ ప్లస్ ఫోర్ ఇదంతా ఏంటి జస్ట్ ఇది గట్ట కానీ వాడు అడిగింది ఇది కాదు ఏమడిగాడు నాన్న లాప్లాస్ ఆఫ్ టీ ఇంటూ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ టూ రూట్ టీ అఫ్ కోర్స్ ఈ మొత్తానికి నీకు చేయడం వచ్చు నీకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏదైనా ఒక మొత్తం ఫంక్షన్కి చేర్చి పక్కన ఒక టీ అడిషనల్గా ఉందనుకో ఏం చేయని చెప్పారు వచ్చిన దానికి డెరివేటివ్ చేయండి ఒక మైనస్ పెట్టండి అన్నారు అంటే దీని ప్రకారం ఏమొస్తుందన్నా మైనస్ డీ బై డీపీ ఆఫ్ ఇది ఎంత వచ్చింది రా ఈ మొత్తానికి అది వచ్చింది ఎంత వచ్చింది టూ బై పీ ఇంటూ రూట్ పీ ప్లస్ ఫోర్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైనస్ టూ బయటకు వస్తుంది అనుకోండి ఇది వన్ బై పీ ఇంటూ రూట్ పీ ప్లస్ ఫోర్ ఉంది వన్ బై పీ ఇంటూ రూట్ పీ ప్లస్ ఫోర్ ఇది చూడడానికి వన్ బై ఎక్స్లా ఉంది వన్ బై ఎక్స్ డెరివేటివ్ ఎంత అండి మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేరే కదా సో వేసేనా అంటే ఎంత అవుద్ది మైనస్ వన్ బై పీ ఇంటూ రూట్ పీ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ మరి ఇంటర్నల్ డెరివేటివ్ పడాలి కదా అందువల్ల ఏం చేస్తాను పీ ఇంటూ రూట్ పీ ప్లస్ ఫోర్ హోల్ డాష్ ఇది అండి నన్ను మైనస్ ఇంటూ మైనస్ ఎంత అయింది ప్లస్ అయిపోయిందిరా అంటే ఇప్పుడు ఎంతరా టూ బై ఇది పీ స్క్వేరు ఇది పీ ప్లస్ ఫోర్ నన్ను దీనికి డెరివేటివ్ చేశాను అనుకో పీకి డెరివేటివ్ వన్ రా అప్పుడు ఎంత వస్తుంది వన్ బై రూట్ పీ ప్లస్ ఫోర్ వన్ ఇంటూ ప్లస్ పీ ఇంటూ రూట్ పీ ప్లస్ ఫోర్ డెరివేటివ్ ఎంత రూట్ ఎక్స్ డెరివేటివ్ వన్ బై టూ రూట్ ఎక్స్ అంటే వన్ బై టూ రూట్ పీ ప్లస్ ఫోర్ అంతే కదా రూట్ పీ ప్లస్ ఫోర్కి ఎంత అవుతుంది వన్ బై టూ రూట్ పీ ప్లస్ ఫోర్ నేను దీన్ని సింప్లిఫై చేయరా సింప్లిఫై చేశాను అనుకోండి పీ బై సో సారీ నన్ను ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఇక్కడ కొంచెం స్టెప్ పడుతుంది అందుకని రాస్తున్నాను టూ బై ఎంతనా పీ స్క్వేర్ ప్లస్ ఇంటూ పీ ప్లస్ ఫోర్ నన్ను ఇక్కడ ఎల్సిఎమ్ టూ ఇంటూ రూట్ పీ ప్లస్ ఫోర్ అయిందనుకో ఎంత అవుద్దామా ఇక్కడ ఆల్రెడీ రూట్ పీ ప్లస్ ఫోర్ ఉంది రూట్ పీ ప్లస్ ఫోర్ ఇంటూ రూట్ పీ ప్లస్ ఫోర్ పీ ప్లస్ ఫోర్ అంటే ఇక్కడ ఎంత ఉంది టూ ఉంది అంటే ఎంత అయిందన్న టూ ఇంటూ పీ ప్లస్ ఫోర్ ప్లస్ ఇక్కడ ఎంత ఉందిరా పీ ఇంటూ వన్ అంటే పీ బై టూ ఇంటూ రూట్ పీ ప్లస్ ఫోర్ నన్ను ఈ టూ క్యాన్సిల్ అయిపోయింది సరిగ్గా అబ్జర్వ్ చే టూ పీ ప్లస్ పీ అంటే త్రీ పీ టూ ఇంటూ ఫోర్ అంటే ఎయిట్ బై నన్ను ఇక్కడ పీ స్క్వేర్ ఓకే నన్ను ఇక్కడ ఒక పీ ప్లస్ ఫోర్ అక్కడ పీ ప్లస్ ఫోర్ హోల్ పవర్ వన్ బై టూ ఇక్కడ ఏమో పవర్ వన్ అక్కడ పవర్ వన్ బై టూ రెండు కలిపితే అంతది వన్ ప్లస్ వన్ బై టూ త్రీ బై టూ అవుద్ది అంటే పీ ప్లస్ ఫోర్ హోల్ పవర్ ఆఫ్ త్రీ బై టూ సో ఇది వాడు ప్రూవ్ చేయమంది త్రీ ప్లస్ ఎయిట్ బై పీ స్క్వేర్ ఇంటూ పీ ప్లస్ ఫోర్ హోల్ పవర్ ఆఫ్ త్రీ బై టూ సో దీన్ని ఏమనిపిస్తారంటే ఎర్రర్ ఫంక్షన్ అంటే అఫ్ కోర్స్ ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ చాలా టిపికల్ అందరూ వదిలేసే క్వశ్చన్స్ రెండు డిస్కస్ చేస్తాం ఒకటి బెసెస్ పాలినోమియల్ మీద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే ఎలా సాల్వ్ చేస్తాం సెకండ్ వన్ ఎర్రర్ ఫంక్షన్ మీద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అడిగితే ఎలా సాల్వ్ చేస్తాం ఓకే కొంచెం టఫ్ అయినా సరే ఎక్కువసారి ప్రాక్టీస్ చేసినా సరే బాగా నేర్చుకోండి బాగా చదవండి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ